హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో బాహుబలి మూవీ రిలీజ్ తర్వాత పాన్ ఇండియన్ మూవీస్ ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఖర్చు కాస్త ఎక్కువైన మార్కెట్ ని విస్తరించుకోవడం కోసం భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు వాటిపై ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి అయితే బడ్జెట్ ని బేస్ చేసుకుని కాకుండా హీరోకి ఉన్న క్రేజ్ బట్టి రిలీజ్ కి ముందే భారీ ఎక్స్పెక్టేషన్స్ ని వాళ్ళ మూవీస్ కి పెరిగేలా ఇద్దరు హీరోలు వాళ్ళ క్రేజ్ ని పెంచుకున్నారు ఇప్పుడు మనం ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి టైం ట్రావెల్ చేయబోతున్నాం అది సరిగ్గా రెండు వేల ఒకటవ సంవత్సరం ఇద్దరు హీరోలు ఇండస్ట్రీ హిట్ కొట్టి వాళ్ళ కెరీర్ లో పీక్ స్టేజ్ ని అనుభవిస్తున్న సమయం వాళ్లే సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ టైంలో సౌత్ ఇండస్ట్రీ కళ్ళు మొత్తం మీ ఇద్దరిపైనే అనే మాటకి దూరంగా కంటిన్యూస్ గా బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేస్తున్న టైంలో ఒకే ఇయర్ గ్యాప్ లో రిలీజ్ అయిన రెండు సినిమాలు వీళ్ళ కెరీర్ ని పూర్తిగా మార్చేసి తర్వాత ఎలాంటి మూవీస్ చేయాలో అనే సంది పడేసాయి మరి ఆ విశేషాలు ఏంటో చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ వీడియోని లైక్ చేయడం మాత్రం రిలీజ్ అయిన తెలుగులో రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ ని బేస్ చేసుకుని మీడియం రేంజ్ లెవెల్ వందల తొంభై లో రిలీజ్ తొంభై ఐదు జనవరి పన్నెండు రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు మూవీస్ ని సైతం డామినేట్ చేసి ఆ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్స్ లో టాప్ ఫైవ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక అదే ఇయర్ లో వచ్చిన పెదరాయిడ్ మూవీ రజనీ క్రేజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లి తెలుగులో స్టార్ స్టాటస్ ని తెచ్చిపెట్టింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు లో అరుణాచలం తొంభై తొమ్మిదిలో పడప్ప వంటి మూవీస్ తో భారీ హిట్స్ అందుకుని వాటిని తెలుగులో రిలీజ్ చేసి ఇక్కడ కూడా తన మార్కెట్ ని విస్తరించుకున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కి మూవీ షూటింగ్ అయిపోగానే హిమాలయాలకు వెళ్లడం అలవాటు అక్కడ తన ప్రత్యక్షంగా చూసిన విషయాలను జీవితంలో అనుభవించిన అన్ని అంశాలను జోడించి తనే సొంతంగా ఒక స్టోరీని అనుకున్నాడు డైరెక్టర్ గా తనకి బాగా కలిసి వచ్చిన సురేష్ కృష్ణని ఎంచుకుని మూవీని ఫినిష్ చేశారు సౌత్ ఇండియాలో అప్పటికి అదే బిగ్ బడ్జెట్ ఫిల్మ్ దాదాపు యాభై కోట్లకు థియేటర్కల్ బిజినెస్ జరిపారు మేకర్స్ మూవీ పైన హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ చూసి బాబా తలపాగా బాబా కత్తి రజనీకాంత్ న్యూ లుక్ ఇవే ట్రెండింగ్ లో ఉండేవి రెండు వేల రెండు ఆగస్టు పదిహేను మొదటి షో పడింది ఆడియన్స్ దగ్గర నుంచి మిక్స్డ్ టాక్ రజనీకాంత్ కోసం ఒకసారి చూడొచ్చు అనే టాక్ కాస్త తగ్గుతూ తలపోటి సినిమా టైం వేస్ట్ అనే వరకు వచ్చింది మూవీని మొత్తం మీద యాభై కోట్లకు అమ్మితే కేవలం ముప్పై ఐదు కోట్లను మాత్రమే వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్స్ లాస్ తీసుకొచ్చింది యాక్చువల్ గా మూవీని ఇప్పుడు మోస్ట్ అండర్ రేటెడ్ మూవీగా నెటిజన్లు చెప్పుకొస్తారు మూవీలో ఉండే ఫిలాసఫీ అప్పటి రజనీకాంత్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంతో మూవీ ఫ్లాప్ అయింది తర్వాత లాస్ ఫేస్ చేసిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేట్ ఇచ్చి రియల్ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు రజనీకాంత్ ఇదంతా జరిగింది రెండు వేల రెండు లో అయితే రెండు వేల రెండు లో కూడా ఇలాంటి విషయమే జరిగింది మన టాలీవుడ్ లో తెలుగులో అప్పటికి ఎంతో మంది కొత్త హీరోలు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ హీరోలు అనిపించుకున్నప్పటికీ కేవలం తొలి ఏడు సినిమాలతోనే సౌత్ ఇండస్ట్రీ అంతా తనపై చూసేలా చేసుకున్నాడు ఆ హీరో తనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలోనే కాకుండా ఆల్ ఇండియాలో తనకి ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఒకటి వరకు మీరు గనక గమనిస్తే బాలీవుడ్ హీరోలైన అమీర్ ఖాన్ అభిషేక్ బచ్చన్ హాలీవుడ్ హీరోలైన అజిత్ విజయ్ విక్రమ్ సూర్య సింబు లాంటి హీరోలు వాళ్ళ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఆ ఇంపాక్ట్ వాళ్ళపై పడింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు పవన్ చేసిన సినిమాల వలనే అలాంటి హ్యూజ్ ఫ్యాన్ బేస్ క్రేజ్ ని సంపాదించిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తనే సొంతంగా స్టోరీ అనుకుని డైరెక్ట్ చేసిన ఫిల్మ్ జానీ అల్లు అరువుంది ఈ మూవీకి ప్రొడ్యూసర్ జానీ అనే పేరుతో పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు ప్రతి రోజు వార్తల్లో నిలుస్తూ ఉండేది ఈ సినిమా మూవీలో స్టంట్స్ కోసం పవన్ లుక్ తన స్టైల్ జానీ అండ్ ఒకటి కాదు జరిగే బిజినెస్ పై కూడా డైలీ అప్డేట్స్ వచ్చేవి అలాంటి భారీ ఎక్స్పెక్టేషన్ ఏప్రిల్ ఇరవై రిలీజ్ అయిన ఈ సినిమా కామన్ ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అప్పటి వరకు చేసిన సినిమాలతో కంపేర్ చేసి ఈ మూవీని చూడడం ఒకటైతే మూవీ అంతా సాడ్ గా ఉండే హీరో క్యారెక్టరైజేషన్ మరో రీజన్ అసలు క్లైమాక్స్ లో హీరో చనిపోవడం అనేది పవన్ కళ్యాణ్ మొదట అనుకున్న లైన్ జానీ ప్రొడ్యూసర్ తో పాటు మిగిలిన టీమ్ అంతా అలా చేస్తే ఫ్యాన్స్ కి నచ్చదు అని కన్విన్స్ చేయడంతో అద్భుతమైన ప్రేమ కావ్యంగా మారాల్సిన సినిమా కళ్యాణ్ కి అప్పటి వరకు ఫ్లాప్ అంటే తెలియకపోవడంతో జానీ రిజల్ట్ తననే తన ఫ్యాన్స్ ని బాగా హట్ చేసింది సౌత్ లో బాబా తర్వాత ఇరవై కోట్ల బిజినెస్ జరుపుకున్న రెండో సినిమా జానీ తెలుగు వరకు చూసుకుంటే ఇదే తొలి సినిమా అయితే ఓవరాల్ షేర్ పది కోట్ల లోపే ఉండటం డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్టాలు రావడంతో పవన్ తన సొంత డబ్బు ఖర్చు చేసి వాళ్ళకి అందించాడు జానీ మూవీ చేసినందుకు తనకి మిగిలిన రెమ్యునరేషన్ జీరో ఈ రెండు సినిమాలు మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ రావాల్సిన టైం కంటే కాస్త ముందే వీటికి మైనస్ గా మారింది అలా రెండు సూపర్ స్టార్స్ స్టార్ లో ఇండస్ట్రీ ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే దాని నుంచి కోలుకోవడానికి రజనీకి మూడేళ్లు పడితే పవన్ కి పదేళ్లు పట్టింది సో స్టార్ట్ ద వీడియో బాబా జానీ మూవీలపై వీడియో చేయమని ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాం వీటిలో థియేటర్ లో చూసిన మూవీ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్